వాడికి చికాకే, రానివాడికి చికాకే. వచ్చిన వాడికి ఎందుకు చికాకు? వచ్చును కాబట్టి. రానివాడికి ఎందుకు చికాకు? ఎన్నిసార్లు రాసినా రాదు కాబట్టి. ఆ ప్రశ్నకి సమాధానం నీకు రావాలంటే దాన్ని అవగాహన చేసుకోవాలి, కానీ చూడకుండా రాసి చూసి రాసి ఉపయోగం ఏంటి? ఎందుకు రాత పని లేక ఉపయోగం ఉంది, రాదు అలాగా. ఇది క్రియేటివ్. ఇలాంటి ఆలోచనలతో చేస్తే ఇలాంటి పద్యాలు ఎన్నో చమత్కార పద్యాలు ఉన్నాయి. అవి విద్యా విధానంలో చొప్పించగలిగితే టెన్షన్ ఉండదు. రెండవది, సరే అవన్నీ ఇక్కడ సాధ్యమవుతాయో కాదో లాగుతుంది, కానీ ఇక్కడ ఎక్కడా భేదం లేకుండా ఎక్కడైనా సాధ్యమయ్యేది ఉంది. ఎంత వర్క్ అయినా ఉండని దాన్ని ఎన్ని విభాగాలు చేయగలిగితే అంతగా టెన్షన్ దూరం అవుతుంది. డివైడ్ డిసైడ్, డివైడ్ అండ్ డివైడ్ అండ్ డివైడ్. కాలాన్ని 1000 ముక్కలు చేసుకోవాలి, ప్రతి ముక్కని సద్వినియోగం చేసుకోవాలి. మనకున్న కాలం 2 గంటలు అనుకోండి, ఇంటి దగ్గర చదువుకున్న తర్వాత ఆ 2 గంటల్ని 4 ముక్కలు చేయండి, 4 హాఫ్ అన్ అవర్స్ అయింది, 4 అరగంటలు. లేదు చేయగలిగితే 4 పావుగంటలు చొప్పున చేయండి, 8 పావుగంటలు అయింది. ఆ అరగంట ఆ పని చేసేటప్పుడు దాని మీద దృష్టి పెట్టి వెంటనే ఇంకో అరగంట. నేను ఇంటి దగ్గర ఉంటే ఇప్పటికే నాకు అలవాటు, ఈ వయసులో 58 నా వయసు, ఇప్పుడు కూడా అలవాటు ఇవ్వండి, 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా చేస్తున్నాయి పని. ఇంటి దగ్గర ఉంటే ఆవిడేదో ఎంత ఉడకేసి పడవచ్చుంది, నాకు వేరే చింత ఏమి లేదు. ఇంకా నేను ఎప్పుడు అన్నానికి వంకాయలు పెట్టను, ఎందుకంటే వంకాయతే మనం చేసుకోమంటారు ఎందుకు వచ్చిన కూడా, బాగుందంటే వాళ్ళే చేస్తారు. ఏదో పెడతారు తింటాం. 10 గంటలు చదువుకుందుకు కేటాయిస్తా, 10 గంటలు 10 అవర్స్ రీడింగ్. ఇప్పుడు కూడా ఇంతలా ఒక పుస్తకం తెచ్చుకున్నా, 500 పేజీల పుస్తకం, కాస్త ఖాళీ దొరికితే అదే చదువుతా. ఈ వెళ్ళులోగా అవగొట్టాలి, దాని లక్ష్యం అది. 10 అవర్స్ అది కూడా ఎలాగంటే అరగంట దాటి ఏ పుస్తకం చదవను, 1/2 అవర్ ఓన్లీ ఏ పుస్తకమైనా సరే. ఎందుకంటే నేను ఛందస్సు చదవాలి, వ్యాకరణం చదవాలి, అలంకార శాస్త్రం చదవాలి, సంస్కృత కావ్యాలు చదవాలి, తెలుగు కావ్యాలు చదవాలి, అన్నిటికీ ముందు డైలీ పేపర్ కూడా చదవాలి, లేకపోతే వార్తలు తెలియవు. మరి ఉపన్యాసంలో అవన్నీ జోడించాలిగా, ఆ పంట ఈ పంట అన్నీ ఉంటాయి, లేకపోతే సామాజిక వ్యాఖ్య సోషల్ కామెంటరీ ఎలా కుదురుతుంది? తాజాగా ఉన్న విషయానికి మనం జోడించాలి. రేపు వినాయక చవితి సందర్భంగా ఒక అద్భుతమైనటువంటి తాజా సైంటిఫిక్ ఇన్వెన్షన్ జోడించి రేపు జరగబోయే ప్రసంగంలో చెబుతా. మీరు కూడా చాలామందికి తెలిసి ఉండదు, రేపు వినండి, అది సస్పెన్స్, రేపే చెబుతా. బ్రహ్మాండమే ఒక సైంటిఫిక్ ఇన్వెన్షన్, రేపు వినాయక చవితి కథకి సంబంధం ఉన్నటువంటి ఇన్వెన్షన్, నేను పత్రికల్లో చదివా. డైలీ పేపర్ చదవడం వల్ల అంత ఉపయోగం ఉంది. ఎంతసేపు న్యూస్ రాదు, పొలిటికల్ న్యూస్ కాదు, పొలిటికల్ న్యూస్లో కూడా ఉంటుంది ఫిలాసఫీ, చదవాలి తగు మాత్రంగా, ఇంక దాంట్లో నిమగ్నం అయిపోవద్దు. ఇంకా మనకు ఉపయోగపడే వార్తలు చాలా ఉంటాయి, అవి బాగా చదవాలి. ఈ శాస్త్రీయమైన సైంటిఫిక్ విషయాలు, సామాజిక విషయాలు, సాహిత్య సంబంధమైన విషయాలు ఉంటాయి. అందుకని డైలీ పేపర్ గంట కేటాయిస్తా, మిగిలిన పుస్తకాలన్నీ అరగంట అరగంట అరగంట. మీరు గమనించండి, 10 గంటల్లో 20 పుస్తకాలు చదవచ్చు రోజుకి, ఎంత అయితే అంత. అక్కడ చిన్న బుక్ కీపర్ పడేస్తా, బుక్ కీపర్ పడతాం, చిన్న తాటాక మొక్క అంతే, వాటర్ మొక్క. మళ్ళీ మన్నాడు అదే టైంకి అదే పుస్తకం, అదే టైంకి అదే పుస్తకం, ఆ సమయానికి అదే పుస్తకం ఖచ్చితంగా చదవడం వల్ల రోజుకి, ఇప్పుడు నేను ఇంటి దగ్గర ఉంటే ఖచ్చితంగా ఈ సమయానికి వివేకానందుడు సాహిత్యం చదువుతా. 8 సంపుటాలు వచ్చిన కంప్లీట్ వర్క్స్ ఆఫ్ వివేకానంద రామకృష్ణ మఠం వారు వేశారు, ఇప్పుడు 5వ సంపుటం నడుస్తోందండి, ఖచ్చితంగా 9 to 10 అదే పని, వెనక్కి పడుకుంటా. వివేకానందుడు పుస్తకం చదవకుండా నేను పడుకోను అసలు. అందుకే మాటల్లో చైతన్యం ప్రవహిస్తుంది, మొహమాటం లేదు, నాకు చేతస్థం నేను చెప్పను, చైతన్యమే చెబుతాను. ఊరికి ఇక్కడికి వెళ్ళి ఈ పూజ చేసి, అక్కడికి వెళ్ళి మునగేసి, అక్కడికి వెళ్ళి దీపం పెట్టి నీకు ఏం రాదు, ఊరికి వెలుగు వస్తుంది అంతే, అనవసరపు కబుర్లు చెప్పదు, దాంతో ఏం అవదు, అది కేవలం ఇన్స్పిరేషన్. కానీ అది చెయ్యాలి, అది అవసరం. దాన్ని ఇంకా విపరీతంగా ఊహించద్దు, దాని నుంచి అది కేవలం స్ఫూర్తి. ఇది మన పండగల వెనక. అందుకని మీరు టైం కేటాయించుకుని విద్యార్థులైనా సరే, ఉద్యోగస్తులైనా సరే, అలాగే సంసారాల్లో ఉన్నవాళ్ళు చాలామంది పిల్లలకు వండి పెట్టాలి, పంపించాలి, టైం సరిపోవట్లే అంటారు. దేనికి తగిన సమయం దాన్ని కేటాయించుకోవాలి. రెండో మాట ఆందోళన లేకుండా ఉండాలంటేనండి, ఆ పని చేస్తున్నప్పుడు ఆ పని గురించి తప్ప రాబోయే పనుల గురించి ఆలోచించకూడదు. మనకి టెన్షన్ అంతా ఎక్కడొస్తుందంటే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాం. సాయంత్రం ఎక్కడికో వెళ్ళాలి, సాయంత్రం ఎక్కడికో వెళ్ళాలని వంట చేస్తూ ఉంటాం. సాయంత్రం మాట్లాడవాలని ముందు ఈ వంట పెంట అయిపోయింది. ఇక్కడ సాయంత్రం వెళదాం, 4:30 కదా వెళ్ళేది, 4 గంటలకు ఆలోచిద్దాం ఆ విషయాన్ని. ఆలోచన వాయిదా వేయాలి, పని తొందరగా చేయాలి. మనం పని వాయిదా వేసి ఆలోచిస్తూ కూర్చుంటాం, అందుకే టెన్షన్. వి పోస్ట్పోన్ ది వర్క్ అండ్ థింకింగ్. ఎందుకు అవసరం? ఆ థాట్ని ఆలోచన వాయిదా వేద్దాం, పని వెంటనే చేసేద్దాం. పని వెంటనే చేసేస్తే పని అయిపోయింది. ఆలోచన మంచిదే, ఆలోచన ఎప్పుడో చేయాలి కదా, అప్పుడు ఆలోచన చేద్దాం. ఒక అరగంట ముందు ఆలోచిస్తే సరిపోదా? 5 నిమిషాల ముందు చాలు, 1/2 గంట ముందు చాలు. పొద్దు నుంచి ఎందుకు ఆలోచన? రేపు ఎలా అవుతుందో, రేపు ఎలా అవుతుందో, రేపు తెల్లారాలి కదా, అంతవరకు మనం బతుకుండాలి కదా, అంత ఖచ్చితంగా ఉండాలి. మరి ఆలోచిద్దాం ఆ విషయం. ఆలోచన వాయిదా వేయాలి, పని ముందు చేయాలి.
ఆ పని చేస్తున్నా సరిపోతుంది. అలాగా టైం కేటాయించుకుని పుస్తకాలు చదవడం వల్ల తెలుగు కావ్యాలు, సంస్కృత కావ్యాలు, సుమారుగా ఎన్ని ప్రముఖమైనటువంటి పుస్తకాలు ఉన్నాయో భగవంతుడి దేవాలయం అన్నీ చదవగలిగాను నేను. సుమారుగా అన్నీ అయిపోయినాయి. సుమారుగా ఇప్పుడు పరమ సంతోషంగా ఉన్నాను, హాయిగా. ఇప్పుడు కొత్తగా చదవాల్సింది అనుకునేది ఏమి లేదు, నా ఇష్టం, చదివితే చదువుతాను, లేకపోతే ఆమె ఫ్రీ చదివాం. సుమారు బోల్డ్ అవ్వ కాళిదాసు 7 కావ్యాలు చదివాను. మాగుడు, శిశుపాలవధ, భారవి, కిరాతార్జునే, సంస్కృతంలో ప్రధానమైన నాటకాలన్నీ చదివాను వ్యాఖ్యానంతో సహా, ప్రతి పదార్థం వదలకుండా, ప్రతి అక్షరం. అంత ఎందుకని అరగంట అరగంట అరగంటే అది ఎప్పుడు ఆందోళన ఎప్పుడు లేకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఏ విషయాన్నైనా టేక్ ఇట్ ఈజీ, టేక్ ఇట్ ఈజీ, టేక్ ఇట్ ఈజీ. మన మెదడు వరకే రావాలమ్మా విషయం మనస్సులోకి వెళ్ళకూడదు. మెదడు వేరు, మనస్సు వేరు. మెదడు మనస్సు ఒకటి కాదు. మెదడు భౌతిక రూపం, ఫిజికల్ సబ్స్టెన్స్. మనస్సు అది వేరే రూపం, అది స్పిరిచువల్ సంబంధం. మనస్సులోకి వెళ్ళకూడదు విషయాలు, మెదడు వరకు రావచ్చు. మాకు రోజు హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ సమస్య, మీకు ఇక్కడ చాలా తక్కువ ఉండొచ్చు బహుశా. అది మాకు అక్కడ బాగా ఎక్కువ, అమెరికాలో కూడా బాగా ఎక్కువ. హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ బాగా సమస్య. పైగా మా ఇంటికి షూటింగ్కి నేను వెళ్ళాలి రోజు. నాకు పొద్దున షూటింగు, రాత్రి మీటింగు, మధ్యలో ఈటింగు, బతుకంతా 3 టింగులు. షూటింగు, మీటింగు, ఈటింగు, పొద్దున షూటింగ్, రాత్రి మీటింగ్, మధ్యలో ఈటింగ్. ఎంత టెన్షన్ ఉంటుంది, నేను టెన్షన్ పడను. ఎందుకంటే షూటింగ్ వాళ్ళది, కారు వాళ్ళది, కార్యక్రమం వాళ్ళది. వాళ్ళు పంపిస్తాడు కారు, టీవీ వాళ్ళు. ఆ కారు ఎక్కి కూర్చుంటాను. ఈ సంస్కృత నాటకం ఒకటి పెట్టుకుంటాను అక్కడ. ఒక గంట గడుతుంది కారు చదువుకుంటూ కూర్చుంటాను. వాడిని నేను డ్రైవర్ని ఏమో అన్నాం. ఏమన్నా ట్రాఫిక్ జామ్, ట్రాఫిక్ జామ్ అంటే వాడు ఆ చెక్కలో దేనో గుద్దేస్తాడు, ప్రాణాలు పోతాయి. మనకెందుకు గొడవ, వెళ్ళాక చెబుతాం. ఏమైంది అరగంట ఆలస్యమైతే, వాళ్ళ కారు కదా, మనం ఏం చేస్తాం, మనం టైం ఆలస్యం చేయలేదు. కానీ 8:30కి కారు వచ్చే సమయాన్ని నేను సిద్ధంగా ఉంటాను. ఆవిడ వంట చేసి క్యారేజీ ఇవ్వాల్సిందే, 8:30కి సిద్ధంగా ఉంటాను. ఆవిడ పని ఆవిడ చేసింది, నా పని నేను చేశాను. పోయి కారులో కూర్చున్నాం, పేపర్ చదువుతూ కూర్చున్నా గంట. అది ఉడుతుంది ఎప్పటికో, అప్పుడు షూటింగ్ చేస్తాం. షూటింగ్ అంటే ఒక్కసారి మీరు డైలీ ఒక ఎపిసోడ్ చూస్తున్నారు. మీరు 10 ఎపిసోడ్స్ ఏకధాటిగా చేస్తాం ఇలాగే కూర్చుని. 10 ఎపిసోడ్స్ అంటే 5 గంటలు ఏకధాటిగా వాగడమే, ఇలాగే పైగా రికార్డ్ అవుతుంటాయి. పైగా ఇక్కడ మీరు ఇంతమంది ఉన్నారు, మీ నవ్వులు, మీ ముఖాలన్నీ మాకు స్పందన. అక్కడ ఎవడు ఉండడు, కెమెరా వాడు ఉంటాడు, దీప్యం మొహం వేసుకో. నేను మొన్న అమెరికాలో ఓ సభలో మాట్లాడుతూ ఉంటే, పాపం కార్యకర్తలు బాగా ఏర్పాటు చేశారు, ప్రచారం చేశారు, ఏదో మరి ఏమి ఇబ్బంది వచ్చిందో కానీ ఎక్కువ మంది జనం రాలా, 30-40 మంది వచ్చారు. వాళ్ళు బాధపడుతున్నారు, నేనేం బాధపడలా, మనకు అలవాటే అవన్నీ. వాళ్ళు బాధపడుతున్నాం. సహస్రావధాని గారిని పిలిచాం, ఈ ఊళ్ళో వాళ్ళకి బొత్తిగా బుద్ధి లేదని వచ్చిన వాళ్ళని తిడుతున్నాడు, ఆయన రానివాడు బాగానే ఉన్నాడు. ఈ ఊళ్ళో వాళ్ళకి బుద్ధి లేదంటే వచ్చిన వాళ్ళకి బుద్ధి లేదు అనమాట. నేను అన్నాను, అనవసరంగా నువ్వు మాట్లాడి వాళ్ళని ఎందుకు వెళ్ళకూడతావయ్యా ఉండని, ఆ రాని వాళ్ళకి ఫోన్ చేసి చెప్పరాదా అన్న. వాళ్ళు రాని వాళ్ళు బాగానే ఉన్నారు, వచ్చిన వాళ్ళని తిరుగుతున్నారు, బుద్ధి లేదు అసలు ఈ ఊళ్ళో. అంత గొప్ప ఆయన పిలిచాం, మీరు 30-40 మంది కూడా వచ్చారు కదా వాళ్ళు, వాళ్ళే అది పాపం ఆతురత. ఆయన పిలిస్తే 1000 మంది కాకపోయినా 100 మంది అయినా వస్తారనుకున్నాను, మీరు 40 మంది వచ్చారు, మన పరుగు పోయిందని. నేను వెంటనే మైక్ ఎందుకుని, పాపం ఆయన కంగారు పడుతున్నాడు, ఏమీ లేదు, మేము 30-40 మంది ఉన్నంత మాత్రం నా ఉపన్యాస ధోరణి ఏమీ మారదు, ఇంకా నయ్యం ఇక్కడ 30 మంది ఉన్నారు, భక్తి టీవీలోనూ ఏబిఎన్లోనూ నేను మాట్లాడుతుంటే ఒక్కడే ఉంటాడు, కెమెరా కూడా ఎవడో ఉండదు, అయినా మాట్లాడుతున్నాం కదా. అందుకని మాకు ఒక్కడుంటే సభ, ఇద్దరుంటే మహాసభ, నలుగురుంటే అంతర్జాతీయ సమ్మేళనం. దాని గురించిన చింత ఏం లేదు. జనం మీద, జనం నుంచి వచ్చే ధనం మీద దృష్టి పెట్టుకుంటే ఉపన్యాసం దెబ్బతింటుందమ్మా, దాని గురించి మనం ఆలోచించకూడదు. ఎంత ప్రాప్తం ఉందో అంత జరుగుతుంది అంతే, దాని మీద కాదు దృష్టి ఎంత. అందుకని నేను ఇంకా అతను బాధపడకుండా ఓ పద్యం చెప్పాను. సగమైన నిండలేదని వగవంగా పనియలేదు, సగమైన నిండలేదని వగవంగా పనియలేదు, భగవద్గీతం జగమందు విన్నదొక్కడే. సగమైన నిండలేదని వగవంగా పనియలేదు, భగవద్గీతం జగమందు విన్నదొక్కడే, జగమంతయు వ్యాప్తి చెంది జ్ఞాన ప్రతిభన్. భగవద్గీత ఎవరు శ్రీకృష్ణుడు చెబితే ఎంతమంది విన్నారంటే ఒక్క అర్జునుడు విన్నాడు, రెండో వాడు ఎవడు లేడే అక్కడ. మరి వాడు భగవద్గీత లేని దేశం లేదే. ప్రపంచంలో ఎన్ని భాషలు ఉంటే అన్ని భాషల్లోకి అది ట్రాన్స్లేట్ అయింది, అనువదితమైంది, అందరిళ్లలోనూ భగవద్గీత పుస్తకాలు ఉన్నాయే. అర్జునుడు ఎవరికైనా చెప్పాడా భగవద్గీత చదవమని? చెప్పలేదే. శ్రీకృష్ణుడు ఏమైనా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడా టీవీలో? లేదే. అది నిజంగా గొప్ప విషయం అయితే ఖచ్చితంగా ప్రచారం అయ్యి తీరుతుంది.
దాని గురించి మనకు చింతపడకూడదు. టెన్షన్ ఎందుకు వస్తుంది అంటే పని మీద దృష్టి పెట్టకుండా ఫలితం మీద దృష్టి పెడతాం. అదేదో చేయాలి, దానివల్ల ఏదో రావాలి, దానివల్ల ఏదో రావాలి. ఇవాళ ఇక్కడ వాళ్ళకి ఇంకొక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను. దయచేసి ఇండియాలో ఉండే అపసవ్య ధోరణులను ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ప్రవేశపెట్టకండి. నేను అమెరికాలో కూడా చూశాను ఈ బాధ. ఇక్కడ కల్చర్లో, ఇక్కడ సంస్కృతిలో మనం నేర్చుకోవలసిన విషయాలు ఎన్నో ఉంటాయి. ఇక్కడ పరిశుభ్రత, క్రమశిక్షణ, ఒక బాధ్యత, సామూహిక భావన, సామాజిక బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇటువంటి దేశాల్లో ఒక సూచన అక్కడ ఏదైనా పెడితే అందరూ పాటిస్తారు. మనకి ఇండియాలో దురదృష్టవశాత్తు సూచన చెప్పారు కాబట్టి పాటించరు. అంతే, నువ్వు ఎందుకు చెబుతావు, నువ్వు అవడం చెప్పడానికి అంతే. ఇక్కడ ప్రతివాడిని బ్రహ్మదేవుడికి ఎందుకు వస్తే నువ్వు అవడమే అంతే. ఇవి అపసవ్య ధోరణి. అందువల్ల ఆ దేశం ఎన్ని ఇబ్బందులు పడుతుందో మేము అక్కడ చూస్తున్నామమ్మా. నాకు విదేశాలు వచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో లోపల అంత బాధగా ఉంటుంది. నా దేశం ఎప్పుడు మారుతుంది ఇలాగా? ఇంత అందమైన రోడ్లు, ఇంత పరిశుభ్రత, ఇంత క్రమశిక్షణ ఎప్పుడు చూడగలుగుతాం? చాలా బాధగా ఉంటుంది. కానీ ఏం చేయగలం అక్కడ? అక్కడ ఈ మాటలే చెబుతాను నేను. మనం నేర్చుకోవాలి. అక్కడ ఉండే కుల రాజకీయాలు, అక్కడ ఉండే రకరకాల అహంకారాలు, అక్కడ ఉండే పిచ్చి పిచ్చి నమ్మకాలని ఇక్కడ ప్రవేశపెట్టకండి దయచేసి. ఇక్కడ వీళ్ళు చాలా మంచివాళ్ళు, బాగున్నారు, ఒక పద్ధతిగా ఉంటారు. వీళ్ళ నుంచి నేర్చుకోవలసింది నేర్చుకో. ఇండియా నుంచి వచ్చిన వాళ్ళ వల్ల మన దేశానికి మేలు జరిగింది అనుకోవాలి. కానీ మన వాళ్ళ వల్ల మన పర్యావరణం పాడవుతోంది, మన డిసిప్లిన్ దెబ్బతింటుంది అనేది రాకూడదు. ఎందుకంటే నేను అమెరికాలో చూశానండి, వినాయక చవితి ఊరేగింపులు, విగ్రహాలు మొత్తం పూజ సామాగ్రి పట్టుకెళ్ళి చెరువుల్లో కలపడం మొదలెట్టేశారు. అక్కడ ఒక చోట హిందూ కమ్యూనిటీ వాళ్ళకి నోటీస్ ఇచ్చారు మున్సిపాలిటీ వాళ్ళు, కౌంటీ ఏదో అంటారు వాళ్ళు, కౌంటీ వాళ్ళు నోటీస్ ఇచ్చారు, మీరు ఇటువంటి పనులు చేస్తే ఇక ముందు ఊరుకోవాలి. మన నమ్మకం ప్రకారం కూడా పూజ నిమజ్జనం అన్నీ వేరు. రేపు నేను చెబుతాను, ప్రత్యేకమైన ప్రసంగం ఉంది కాబట్టి. అది వేరు, నిమజ్జనం ఎందుకు, వినాయక చవితికి ఎందుకు, మట్టి బొమ్మ ఎందుకు, దాని ఉద్దేశాలు ఏమిటి అసలు, ఈ ఆకు పూజ ఎందుకు, ఈ ఊరేగింపులు, నిమజ్జనాలు, ఉద్యమాలు, మిగిలిన వాటికి ఎందుకు, ఈ పండక్కే ఎందుకు ఉన్నాయి. ఇవన్నీ ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో మన పెద్దలు పెడితే దాన్ని మొత్తం మాయి చేసేసి మనం హడావుడు చేస్తున్నాం. దీన్ని ఇంకా విదేశాలకు కూడా వ్యాప్తి చేసాం. అక్కడ చెరువులు పాడవుతున్నాయి, అమెరికాలో పెద్ద కంప్లైంట్ అది. అక్కడ ఎందుకంటే తాగే నీళ్లు, సాగునీళ్ళు వాటిని పాడు చేసుకుంటే అలాగ. అందుకని ఎట్టి పరిస్థితుల్లో అక్కడ బద్ధకాలను కానీ, అక్కడ బాధ్యతారాహిత్యాన్ని కానీ, అక్కడ అహంకారాలను కానీ, కులాహంకారాలు ముఖ్యంగా, ఇంత దూరం మీరు వచ్చారు అంటే ఆకాశంలో విహరించి వచ్చారు, విమానాల్లో వచ్చారు, సముద్రం దాటి వచ్చారు, కుల భేదాలు మర్చిపోగలిగితేనే మనం భారతీయులు, అందులో సందేహం. నాలుగు మంచి మాటలు మన దేశం గురించి, మన ధర్మం గురించి మనం చెప్పుకోవడానికి, నాలుగు మెతుకులు అందరం కలిసి భోజనం చేయడానికి, ఈ కులం ఏదైనా అడ్డం వస్తే దిక్కుమాలిన కులం తీసుకెళ్ళి గంగలో కలిపియండి, నాకేం బాధ లేదు దాని గురించి. చాలా ఆలోచించద్దండి ఎప్పుడు కూడా. మన ధర్మం అంత గొప్పది, అది కులాలతో నిమిత్తం వేళ అన్ని కులాల వాళ్ళకి అందరికీ హక్కు ఉంది ధర్మాన్ని గురించి తెలుసుకోవడానికి, ఆచరించడానికి. అందరూ కలిసి ఉంటేనే ధర్మం నిలబడుతుంది తప్ప ఒక కులం వాళ్ళతో అయ్యేది కాదు అది. ఇది ఇంత దూరంలో ఉంటున్నప్పుడు గ్రహిస్తే వీళ్ళ నుంచి మనం మంచి నేర్చుకోగలుగుతాం. మన దగ్గర ఉండే విషయాలు ఇక్కడ వ్యాప్తి చేయకుండా ఉండగలుగుతాం. లేకపోతే మనం ఎలా దెబ్బలాడుకోవడాలు ఇవన్నీ ఏమైనా వాళ్ళ దృష్టిలో పడితే ఇవి వాళ్ళకు కూడా వ్యాపిస్తే సరిగ్గా మంచి ఎక్కదండి, చెడు ఎక్కుతుంది తొందరగా. దానికి సైంటిఫిక్ ప్రిన్సిపల్లే ఉంది సరిగ్గా. మీకు ప్రోటీన్ ఆహారం పౌష్టికంగా ఉండదు, గ్లూకోజ్ ప్రోటీన్ సెలైన్ ఇవన్నీ ఎక్కడానికి ఎంతసేపు పడుతుందండి, గంటల గంటలు పడుతుంది. సెలైన్ ఎక్కడానికి కూడా, గ్లూకోజ్ ఎప్పటికోగానే పనిచేయదు. ప్రోటీన్ ఆహారాలు మీకు ఏదో కాల్షియం తక్కువగా ఉంది, ఎముకలు పొడుగ్గా లేవంటే నారింజకాయ తినమంటారు, బత్తాకాయ తినమంటారు. ఇలా నారింజకాయ తినగానే ఎముక ఏమంత లావు అవ్వదు. భాగవతంలో పోతన గారు చెబుతాడు పెద్ద చెలోక్తి, శ్రీకృష్ణుడు పాలు తాగేవాడు కాదు చిన్నతనంలో, బాలకృష్ణుడు మొండికేసేవాట. వాళ్ళ అమ్మ ఏం చేసింది, పాలు తాగితే జుట్టు ఎదుగుతుంది, పాలు తాగితే జుట్టు ఎదుగుతుంది అని చెప్పింది. ఈయన ఏం చేశాడు, ఒక గ్లాసు పాలు తాగి జుట్టు చూసుకునేవాడు. ఎదిగిందా లేదా, ఎట్లు పాలు తాగానే జుట్టు ఎదుగుతుందా? అలా ఉండదండి అక్కడ. అంతే కదా, ప్రోటీన్లు గ్లూకోజు శరీరానికి పోషకాహారాలు ఏవైనా సరే ఆలస్యంగా పనిచేస్తాయి. కానీ కోకో, హెరాయిన్, జరదా, నికోటిన్, మద్యం వెంటనే పనిచేస్తే మీరు చూసుకోండి. మద్యం తాగేవాళ్ళని గమనించండి, ఒక గ్లాస్ వేస్తాడు మహానుభావుడు సరస్వతిది బ్రహ్మదేవుడిలా ఉంటాడు, మామూలుగానే ఉంటాడు, శ్లోకాలు చదువుతూ ఉంటాడు. రెండో క్లాసులోకి వచ్చేసరికి కొంచెం ఆ పైలోక నుంచి కిందికి దిగుతాడు. ఇక మూడో క్లాసులోకి వెళ్ళేసరికి పాతాళ లోకంలో ఉంటాడు. మీకు ఎలా తెలిసి ఇవన్నీ అడగండి అనుకుంటుంటే విన్నాను.
అంత వెంటనే ఎలా పనిచేసిందండి? ఒక ఇంజక్షన్ చేస్తే పనిచేయట్లేదే, గ్లూకోజ్ తాగితే పనిచేయట్లేదే, బలమైన ఆహారం తింటే పనిచేయట్లేదే, మధ్య వెంటనే ఎలా పనిచేసిందండి? సరిగ్గా ఫిలాసఫీ కూడా ఇదే వర్తిస్తుంది. మంచి మాట తొందరగా ఎక్కదు, చెడ్డ మాట తొందరగా ఎక్కేస్తుంది. సృష్టి నిర్మాణమే అలా ఉంది. కానీ కానీ ఎవరికి మటుకు వాళ్ళు మనం జాగ్రత్తగా ఉండాలి. మంచిని వీలైనంత తొందరగా ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయాలి. ఆవేశాలకి కాలుష్యాలకి లోన్ చేసే మాటలు ఏమైనా ఉంటే వాటిని వాయిదా వేయాలి. చూద్దాం, ఏదో అన్నారు అవని వెంటనే ఎందుకు చేయడం చూద్దాం. ఒక ఆలోచన, ఒకసారి ఆవేశం వస్తుంది మనకేదో, ఆవేశాన్ని వెంటనే అమలు చేయకూడదు. అటువంటి ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా మీకు అందరికీ ఆందోళన దూరం కావడానికి, చదువుల్లో ప్రధానమైన శ్రద్ధ వహించడానికి, పిల్లల్ని క్రమశిక్షణాయుతంగా పెంచడానికి, అలాగే వాళ్ళ గెలవడాన్ని ఓడిపోవడాన్ని సమానంగా తీసుకుని మొత్తం మీద పండడం, గెటింగ్ మెచ్యూరిటీ అనే దాన్ని అలవాటు చేయడానికి, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను తీర్చడానికి, సంతోషాన్ని కలిగించడానికి నా ఈ ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ నాలుగు మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.